మొదటి దశ అయిపోయి రెండో దశలోకి వచ్చాను లైలా మజ్ను ఇది తీసుకొని వేడిగా ఒకటి లైలా నేను అడిగింది చెంప దెబ్బ కాదు లైలా చెంప ముద్దు చిపాడు అవన్నీ పెళ్ళయ్యాకే అవును నాలో ఏం చూసి ప్రేమించావ్ తెలీదు లైలా ప్రేమ గుడ్డిదంటారుగా ఆ టైప్ లో ప్రేమించేసాను అంతే ఏయ్ ఏం చేస్తున్నారట నేను అడగాల్సిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావేంటి మీరు అడగాల్సిన ప్రశ్న అవును ఇక్కడ పెద్దోళ్ళం నేను ప్రేమించుకుంటుంటే చిన్న పిల్ల నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ ఆ మీరు పెద్దవాళ్ళు నేను చిన్న పిల్లనా రాక్కస్ చెప్పుతా కొడతానా పెద్దంతరం చిన్నంతరం లేకుండా చెప్పు తీసుకొని కొడతానంటావా కుర్రదాన చూచి రాణరాణి పిల్లదలకి పెద్దలంటే గౌరవం లేకుండా పోతుంది రా డార్లింగ్ ఇంకో పొద చూస్తున్నాం మిమ్మల్ని కాదు ఇంట్లోకి రానిచ్చినందుకు మా వాళ్ళనాలి అమ్మా నాన్న లేరు ఎక్కడికి లేరు వెళ్ళగొట్టారు అంతే ఫ్యామిలీ మొత్తం పోయారు అమ్మా నాన్న తప్పుడు పరాడు పరాడు పోస్తాడు ఏటా సౌకేకలు ఓడంటే పైకి పోవడం కాదు బడికి పోయారు వాట్ అవును పలకలు బలపాల పట్టుకుని ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళారు నాన్సెన్స్ మా వాళ్ళ స్కూల్ కంటే ఏంటి మీ వాళ్ళే కాదు ఊళ్ళో వాళ్ళందరూ వెళ్ళారు నమ్మకం లేకపోతే రా చూపిస్తాను इंटर डीके
నంబర్ 7 తొక్కలే తొక్క నీక తలవే తొక్క టికెట్గా నంబర్ 8 ఆడు బయట బచ్చలు ఆడుకుంటున్నాడండి ఇప్పుడు బచ్చలు ఏంటి రాళ్ళు ఉచ్చవేదవకి ఉచ్చలు లేచిపోతాయి వెంటనే రమ్మని వెదవని అరే పండు ఈ తొక్కల మాస్టర్ ని రమ్మంటున్నారా ఒరేయ్ 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 ఈ వంకతో నువ్వు పారిపోదావనా చంపుతా కుత్తా అవ్వా అందుకనే నీ స్కూల్కి రానేనారు
వాడు గిలుతుంటే నాతో చెప్పొచ్చు కదా ఏంటో సరదాగా ఉండండి మీరు గిలుతున్నా కూడా అలాగే ఉంది మేస్తారండి నాకేమో పుల్లగా అంకులు వచ్చినట్టు చెప్పనండి చెప్పు నాకు ముందేమో బాగా జ్ఞాపకండి ఒకటండి ఒక తర్వాత ఎంత రెండండి రెండే కదండి మీరు అలాగ ఉండండి దగ్గర రాకండి రెండు తర్వాత మూడేమో అని కొంచెం అనుమానంగా ఉందండి మూడే కదండి అమ్మయ్య నాకు ఎన్ని అంకులు వచ్చేస్తున్నాయో మూడు తర్వాత మూడు తర్వాత నోర్మి నాకు తెలదేంటి ఆరేం కాదు మూడు తర్వాత ఎంటనే ఎనిమిదే కదండి మేటారు మూడు తర్వాత ఎనిమిదా చక్కతా ఒరే రెండు రెండు కలిపేస్తారా ఎందుకు కలపాలండి మాకేం పనిపాట లేదండి ఏడు చెవులే కానీ కలిపి చెప్పు కలిపేవాలండి పుంజుడు పుంజుడే విట్రా నాలుగని చెప్పలేవు తెలిస్తే నువ్వే చెప్పచ్చుగా చేస్తారండి వీడు హిందీలో తెగ తిడుతున్నాడండి అబ్బా అంత హిందీ వచ్చేయంటా నీకు అయితే ఇక్కడికి రండి అనడానికి హిందీలో ఏమన్నా చెప్పరా హిందీలో మీరు ఇలా రండి అనడానికండి ఇది రాయియే అనాలండి పర్వాలేదే అక్కడికి వెళ్ళండి అంటానికి ఏమనాలి మీరు అక్కడికి వెళ్ళండి అనడానికండి ఏముందండి నేను అక్కడికి వెళ్ళిపోయి ఇది రాయియే అంటానండి ఒరి నీ తెలివితేటలు మందా ఇత రాయియే అన్నమాట ఒక్కటే ఉత్తరం అన్నమాట నీకు అయితే మరి ఆ పిల్లనే తిట్టావు ఏం తిడతాం ఇది రాయియే అని తిట్టాం వారిని ప్రాణాలు తోడేస్తున్నారు కదరా కూర్చో ఒరే కనీసం గుణింతాలనే ఉత్తరం ఎవరికైనా నేను చెప్పనండి చెప్పండి కాకుడింతని చెప్తానండి కానీ సాగ తీస్తే కానీ దిగ్గొడితే కానీ ఎగ్గొడితే కే కానీ ఎగ్గొట్టి దిగ్గొడితే కయ్యి కానీ ఒంగో పెడితే కు కానీ ఒంగో పెట్టి సాగ తీస్తే కు కాకి కితకితలెడితే కురు కాకి పక్కన లంపకాయ కొట్టు కా రెండు లంపకాయలు కొట్టు కా ఈ ఎగ్గొట్టాలు దిగ్గొట్టాలు ఏంట్రా బాబు అంతే అంతే అదే 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 అద